రైతన్నలందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము పత్తి పంటను అత్యధికంగా ఆశించి నష్టపరిచే రసం పీల్చే పురుగుల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా పత్తి పంటను అత్యధికంగా నష్టపరుస్తున్న పచ్చదోమ గురించి తెలుసుకుందాం. ఈ పచ్చదోమను జాసిడ్స్ లేదా లీఫోపర్స్ అని కూడా పిలుస్తారు. ఈ పచ్చదోమ యొక్క పిల్ల మరియు తల్లి పురుగులు ఆకులు అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. ఈ విధంగా రసాన్ని పీల్చడం వలన ఆకులు అంచుల నుండి లేత పసుపు రంగులోకి మారి పత్రహరితాన్ని కోల్పోతాయి. అలాగే ఆకులు అంచుల నుండి కిందకు ముడుచుకుంటాయి. ఈ ముడుచుకున్న ఆకుల్ని కనుక మనం గమనించినట్లయితే ఆకులు అంచుల నుండి ఎరుపు రంగులోకి మారుతాయి. కొన్నిసార్లు ఈ పచ్చదోమ ఆశించడం మరియు మెగ్నీషియం లోపం ఒకేలాగా కనిపిస్తాయి. మెగ్నీషియం లోపం కనుక మనం చూసుకున్నట్లయితే ఇన్నెలు తప్ప ఆకులు మొత్తం ఇటుక రంగులోకి మారుతాయి. అలాగే ఈ పచ్చదోమ ఆశించినప్పుడు ఆకులు అంచుల నుండి ఎరుపు రంగులోకి మారడం మనము గమనించవచ్చు. ఈ పచ్చదోమ ఎక్కువగా ఆశించినప్పుడు ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. అలాగే మొక్కల పెరుగుదల క్షీణించి మొగ్గలు రాక దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. పంట లేదా దశ నుంచి చివరి దశ వరకు ఈ పచ్చదోమ ఎప్పుడైనా ఆశించవచ్చు. ఎక్కువ వర్షపాతం కలిగి ఉండి మబ్బులతో కూడిన వాతావరణంలో ఈ పచ్చదోమ ఎక్కువగా ఆశిస్తుంది. నత్రజని సంబంధిత ఎరువులని ఎక్కువ వాడినప్పుడు కూడా ఈ పచ్చదోమ ఎక్కువగా మన పంటను ఆశిస్తుంది. ఈ పచ్చదోమ నివారణ పద్ధతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పచ్చదోమ ఆశించినట్టు మనం గమనించిన వెంటనే 1500 ppm కలిగిన వేప నూనెను 5 ml 1 L అలాగే ఎకరాకి మనం చూసుకున్నట్లయితే 1 L వేప నూనెను 1 ఎకరాకి చొప్పున మనం పిచికారి చేసుకోవాలి. అలాగే పచ్చదోమ ఉధృతంగా ఉన్నప్పుడు ఫిప్రోనిల్ 5% SC అనే మందిని 2 ml 1 L అలాగే 1 ఎకరాకి కనుక మనం చూసుకున్నట్లయితే 400 ml ఫిప్రోనిల్ అనే మందుని 1 ఎకరాకి మనం పిచికారి చేసుకోవాలి. లేదా ఎసిటామిప్రైడ్ అనే మందిని 0.2 g 1 L అలాగే 1 ఎకరాకి కనుక మనం చూసుకున్నట్లయితే 40 g 1 ఎకరాకి చొప్పున మనం పిచికారి చేసుకోవాలి. లేదా ఫ్లూనికామిడ్ 50% WG అనే మందిని 0.3 g 1 L అలాగే ఎకరాకి కనుక మనం చూసుకున్నట్లయితే 60 g ఫ్లూనికామిడ్ అనే మందుని 1 ఎకరాకి చొప్పున మనం పిచికారి చేసుకోవాలి. లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందిని 0.25 ml 1 L అదే ఎకరాకి కనుక మనం చూసుకున్నట్లయితే 50 ml 1 ఎకరాకి చొప్పున మనం పిచికారి చేసుకోవాలి. లేదా ఎసిఫేట్ అనే మందుని 1.5 g 1 L కలిపి మనం పిచికారి చేసుకోవాలి. అలాగే 1 ఎకరాకి కనుక మనం చూసుకున్నట్లయితే 300 g ఎసిఫేట్ మందుని 1 ఎకరాకి చొప్పున మనం కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ పచ్చదోమను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇప్పుడు పైన తెలిపిన మందులని మార్చి పిచికారి చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందుతూ పచ్చదోమను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇప్పుడు మనము పత్తి పంటలో వచ్చే తామర పురుగుల గురించి తెలుసుకుంటూ వాటి నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఈ తామర పురుగులని థ్రిప్స్ అని కూడా పిలుస్తారు. ఈ తామర పురుగులు పత్తి పంటను ఆశించి నష్టపరిచే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పురుగులు సన్నగా పసుపు రంగులో ఉంటాయి. ఈ పురుగుల యొక్క పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. దీనివలన ఆకులు ముడుచుకొని పోయి పెలుసుగా తయారవుతాయి. ఇవి బాగా రసాన్ని పీల్చడం వలన ఆకుల అడుగు భాగాన ఈనెల వెంబడి వెండి వలె మెరిసే చారలు కనిపిస్తాయి. దీనివలన మొక్కల పెరుగుదల ఆగిపోతుంది. వర్షాలు తక్కువగా ఉండి ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా ఆశించి నష్టపరుస్తాయి. పత్తిలో వచ్చే వైరస్ తెగులైన తలమాడు తెగులు లేదా స్ట్రీక్ వైరస్ తెగుల్ని ఇవి ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాపింపజేస్తాయి. ఈ పురుగుల నివారణకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పురుగులు ఆశించిన మొదటి దశలో 1500 ppm కలిగిన వేప నూనెను 5 ml 1 L చొప్పున కలుపుకొని మనం పిచికారి చేసుకోవాలి. అలాగే 1 ఎకరాకి కనుక మనం చూసుకున్నట్లయితే 1 L వేప నూనెను 1 ఎకరాకి కనుక మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ తామర పురుగులను తొలి దశలో నివారించుకోవచ్చు. అలాగే ఎసిఫేట్ 75 SP అనే మందును 1.5 g 1 L చొప్పున కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ తామర పురుగులని తర్వాత దశల్లో మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే ఎకరాకి కనుక మనం చూసుకున్నట్లయితే 300 g 1 ఎకరాకి చొప్పున మనం పిచికారి చేసుకోవాలి. లేదా ఫిప్రోనిల్ 5% SC అనే మందుని 2 ml 1 L చొప్పున కలిపి మనం పిచికారి చేసుకోవాలి. దీన్ని మనం 1 ఎకరాకి కనుక మనం చూసుకున్నట్లయితే 400 ml 1 ఎకరాకి చొప్పున మనం పిచికారి చేసుకోవాలి. లేదా ఇమిడాక్లోప్రిడ్ 17.8% SL అనే మందిని 0.25 ml 1 L లేదా 50 ml 1 ఎకరాకి చొప్పున కనుక మనం పిచికారి చేసుకున్నట్లయితే పత్తి పంటలో వచ్చే తామర పురుగులని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పైన తెలిపిన మందులలో ఏదో ఒకదాన్ని మాత్రమే పిచికారి చేసుకుంటూ ప్రతిసారి పిచికారి చేసుకున్నప్పుడు మార్చి కనుక పిచికారి చేసుకున్నట్లయితే పత్తి పంటలో వచ్చే తామర పురుగులని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇప్పుడు మనము పత్తి పంటలో వచ్చే తెల్లదోమల గురించి
వాటి నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాం. మేము పత్తి చేనులో నడుచుకుంటూ పోయినప్పుడు తెల్లని దోమలు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్క వైపుకు ఎగురుతూ ఉంటాయి. వీటిని తెల్లదోమలు అంటారు. తెల్లని రంగులో ఉన్నటువంటి తల్లి మరియు పిల్ల పురుగులు ఆకులు అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. పంట పిండ దశలో ఉన్నప్పుడు మరియు కాయ దశలో ఉన్నప్పుడు ఈ తెల్లదోమ ఎక్కువగా ఆశిస్తుంది. ఇవి ఆశించినప్పుడు ఆకులు పచ్చదనాన్ని కోల్పోయి మచ్చలు ఏర్పడి ఆకులు పూర్తిగా ఏర్పడకుండా ముందే రాలిపోతాయి. ఈ పురుగు సోకిన మొక్కలు గిడసబారి పూమొగ్గలు పూలు కాయలు రాలిపోవడమే కాక కాయలు పూర్తిగా తయారు కాకుండా ముందుగానే విచ్చుకొని పత్తి నాణ్యత పూర్తిగా దెబ్బతింటుంది. ఈ తెల్లదోమ ఆకులు అడుగు భాగాన చేరి తేనె వంటి జిగట పదార్థాన్ని విసర్జించడం వలన ఆ జిగట మీద నల్లని బూజు ఏర్పడుతుంది. దీనిని సూటి మోల్డ్ అని కూడా పిలుస్తారు. ఈ తెల్లదోమ ఎక్కువగా అక్టోబర్ మాసం నుంచి ఫిబ్రవరి మాసం వరకు ఎక్కువగా ఆశిస్తుంది. సిఫారసు చేసిన మోతాదు కంటే ఎక్కువ నత్రజని ఎరువులు వాడినప్పుడు అలాగే సింథటిక్ పైరిథైడ్ మందులని విచ్చలవిడిగా పిచికారి చేయడం వలన దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. సింథటిక్ పైరిథైడ్ అనగా సైపర్మెథ్రిన్ లాంబ్డా సైహలోత్రిన్ వంటి మందులని మనము పంట తొలి దశలో పిచికారి చేయరాదు. ఈ తెల్లదోమలు పత్తిలో వచ్చే లీఫ్ కర్ల్ వైరస్ అనే వైరస్ తెగుల్ని ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వచ్చేటట్లుగా వ్యాపింపజేస్తాయి. ఈ తెల్లదోమను నివారించే పద్ధతుల గురించి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ముందుగా పంటలో పసుపు రంగు పూసిన అట్టలను లేదా ఎల్లో స్టిక్ ట్రాప్స్ని ఎకరాకు 10 నుంచి 12 చొప్పున పెట్టినట్లయితే ఈ ఎగురుతున్న తెల్లదోమలు ఈ గమ్ముకు అంటుకొని అవి అక్కడనే చనిపోతాయి. పంట తొలిదశలో ఈ తెల్లదోమను కనుక మనం గమనించినట్లయితే 5 మిల్లీటర్ల వేప నూనెను 1 లీటర్ నీటికి కలిపి కనుక మనం పిచికారి చేసుకున్నట్లయితే తొలిదశలో వీటిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే తర్వాతి దశలో కనుక మనకి తెల్లదోమ కనిపించినట్లయితే ఎసిటామిప్రైడ్ అనే మందుని 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి 40 గ్రాములు 1 ఎకరాకి చొప్పున మనం పిచికారి చేసుకోవాలి. లేదా డైఫెన్ థైరాన్ అనే మందుని 1.25 గ్రాములు 1 లీటర్ నీటికి అలాగే 250 గ్రాములు 1 ఎకరాకి చొప్పున కనుక మనం పిచికారి చేసుకున్నట్లయితే తెల్లదోమను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. లేదా స్పైరోమైసిఫెన్ అనే మందుని 1 మిల్లీటరు 1 లీటర్ నీటికి అలాగే 200 మిల్లీలీటర్లు 1 ఎకరాకి చొప్పున కనుక మనం పిచికారి చేసుకోవాలి. లేదా థయోమిథాక్సమ్ అనే మందుని 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి అలాగే 40 గ్రాములు 1 ఎకరాకి చొప్పున మనం పిచికారి చేసుకోవాలి. లేదా ఫిప్రోనిల్ అనే మందుని 2 మిల్లీటర్లు 1 లీటర్ నీటికి అలాగే 400 మిల్లీలీటర్లు 1 ఎకరాకి చొప్పున మనం పిచికారి చేసుకోవాలి. లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 0.25 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి అలాగే 50 మిల్లీలీటర్లు 1 ఎకరాకి చొప్పున మనం పిచికారి చేసుకోవాలి. లేదా ఎసిపేట్ అనే మందుని 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి అలాగే 300 గ్రాములు 1 ఎకరాకి చొప్పున మనం పిచికారి చేసుకున్నట్లయితే పత్తి పంటలో వచ్చే తెల్లదోమను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ పైన తెలిపిన మందులని మనం మార్చి మార్చి కనుక మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమను సమర్థవంతంగా నివారించుకుంటూ అధిక దిగుబడులను పొందవచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము పత్తి పంటలో వచ్చే పేనుబంక గురించి తెలుసుకుంటూ వాటి నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఈ పేనుబంకని ఎఫిడ్స్ అని కూడా పిలుస్తారు. పేనుబంక ఆశించి నష్టపరిచే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్ల మరియు తల్లి పురుగులు మొక్క యొక్క లేత కాండం నుంచి మరియు ఆకుల కాడల నుంచి అలాగే ఆకుల అడుగు భాగం నుండి గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తాయి. కొన్నిసార్లు ఇవి పువ్వుల నుంచి కూడా రసాన్ని పీలుస్తాయి. పిల్ల పురుగుల్ని కనుక మనం గమనించినట్లయితే అవి పసుపచ్చ రంగులో మరియు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. ఈ పిల్ల పురుగులకి రెక్కలు ఉండవు. అలాగే తల్లి పురుగులను కనుక మనం గమనించినట్లయితే కొన్నింటికి రెక్కలు ఉండవు, కొన్నింటికి రెక్కలు ఉంటాయి. ఈ 2 రకాల పురుగులు ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీల్చివేయడం వలన ఆకులు క్రింది వైపుకు ముడతలు పడి మెలితిరుగుతాయి. ఆకులు అడుగు భాగం నుంచి పసుపు రంగులోకి మారుతూ ఉండి మొక్కల పెరుగుదల ఆగిపోతుంది. ఇవి తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వలన మొక్కల ఆకులపై కాండంపై నల్లని బూజు వంటి పదార్థం ఏర్పడుతుంది. ఈ నల్లని బూజు వలన కిరణజన్య సమయక్రియ సరిగ్గా జరగదు. ఈ తేనె వంటి పదార్థానికి చీమలు ఆకర్షితమవుతాయి. చీమలు మొక్కల కొమ్మలపై ఉండటాన్ని బట్టి పొలంలో పేనుబంక ఆశించిందని మనం గుర్తించాలి. ఈ పేనుబంక వైరస్ తెగులను ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాపింపజేస్తాయి. అలాగే వర్షాలు ఎక్కువగా పడ్డప్పుడు ఆ వర్షానికి ఈ పురుగులు కొట్టుకొని పోతాయి. బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు అలాగే చలి వాతావరణం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణ పద్ధతులు కనుక మనం గమనించినట్లయితే పంట లేత దశలో ఈ పురుగులను గమనించిన వెంటనే 1500 ppm కలిగిన వేప నూనెను 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి అలాగే 1 లీటర్ వేప నూనెను 1 ఎకరాకి చొప్పున మనం పిచికారి చేసుకోవాలి. పంట తొలిదశలో ఉన్నప్పుడు స్టెమ్ అప్లికేషన్ పద్ధతి ద్వారా కూడా దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ స్టెమ్ అప్లికేషన్ సంబంధించిన వీడియోని నేను ఇంతకుముందుకే చేసి ఉన్నాను. దీని యొక్క లింక్ని పైన ఐ కార్డ్స్లో అయితే ఉంచుతాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా అందుబాటులో ఉంచుతాను. పేనుబంక ఉధృతంగా ఉన్నప్పుడు
ఎసిటామిప్రైడ్ అనే మందుని 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి, అలాగే 40 గ్రాములు 1 ఎకరాకి చొప్పున మనం పిచికారీ చేసుకోవాలి. లేదా ఫిప్రోనిల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, అలాగే 400 మిల్లీలీటర్లు 1 ఎకరాకి చొప్పున మనం పిచికారీ చేసుకోవాలి. లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 0.25 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, 50 మిల్లీలీటర్లు 1 ఎకరాకి చొప్పున మనం పిచికారీ చేసుకోవాలి. లేదా థయోమెథాక్సమ్ అనే మందుని 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి, అలాగే 40 గ్రాములు 1 ఎకరాకి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. ఈ విధమైన జాగ్రత్తలు పాటిస్తూ రైతన్నలు తమ పొలంలో వచ్చే పేను బంకను సమర్థవంతంగా నివారించుకుంటూ అధిక దిగుబడులు పొందగలరు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.